పంచ్ పటకలో టాపిక్ మనకి ఫ్రీడమ్ వచ్చిందని ఎప్పుడు అనుకుంటాం? మా డాడీ నాకు పెగ్ పోసినప్పుడు ఫ్రీడమ్ వచ్చిందని. అలా అని పెగ్ పోసి మై సన్ యూఆర్ అ బిగ్ బాయ్ నౌ, ఫ్రిడ్జ్కి వెళ్ళి థమ్స్ అప్ తీసుకురా, ఫ్రిడ్జ్కి వెళ్ళి థమ్స్ అప్ తీసుకురా. నెక్స్ట్ రచన ఏమైనా కామెడీ ఆపినప్పుడు ఫ్రీడమ్ వచ్చింది అనిపిస్తుంది. నేను ఎప్పుడు చేశాను రా కామెడీ. నెక్స్ట్ ఇంట్లో మమ్మీ డాడీ ఊరికి వెళ్ళిపోయినప్పుడు ఫ్రీడమ్ అనిపిస్తుంది. ఏం చేస్తావు? ఏ డిచాక్ 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 డిచాక్. ఏ చి అలాంటి కాదన్నా. ఆ ఎలాంటి రడ్డించకంటే ఏంది డించక డించకంటే ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి ఉల్లిపాయలు ఆలుగడ్డ తీసుకుని డించక 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 డించక. అది ఏం చేస్తున్నా? ఫ్రీడమ్ వచ్చింది, ఏం చేస్తావు? ఇంట్లో ఎవరు లేరు, వీళ్ళందరినీ పిలుచుకొని ఇంట్లో కూర్చొని నాకౌట్ చేస్తా. నువ్వు ఆ టైపా? మరి వాళ్ళని ఎందుకు పిలుచుకుంటారా? ఇంట్లో ఎంజాయ్ చేస్తాం. ఏం మాట్లాడుకుంటారు? అరే నాకు ఆ లవర్ కావాలరా, సెట్ చేయరా, దాన్ని సెట్ చేయరా అని ఆయన లవ్ అని అరే నాకు కూడా సెట్ చేయరా అనుకుందా పిచ్చపోడా. నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ తో బయట మాట్లాడుతున్నప్పుడు డాడీ వచ్చి బయట కాదమ్మా లోపల కూర్చొని మాట్లాడుకోండి అన్న. ఫర్ ఎగ్జాంపుల్ నీ లవర్ వచ్చేసి రచ్చ రవి. డైరెక్ట్ మాట్లాడుకో. ఎక్కడున్నావురా? ఇంట్లో. నేను ఇప్పుడు ఖైరతాబాద్ నుంచి బంజారాహిల్స్ కి వచ్చిన. ఒక్కడే తిరిగేబాద్ లో కలిసి తిరుగుతా అయిపోతుంది కదా. ఎవరితో మాట్లాడుతున్నా? మీ కూతురుతో మామయ్య. పటాసు పిలిచి కొట్టడానికి నా ఇజ్జత్ పోతాను ఇంట్లో బిచ్చా పోడా. నెక్స్ట్ అర్ధరాత్రి అమ్మాయి లిఫ్ట్ ఇచ్చినప్పుడు దాని తర్వాత అర్థమవుతుంది డబ్బులు తిరిగే. నెక్స్ట్ మ్యారేజెస్ బ్యాన్ చేసి డేటింగ్ అఫీషియల్ చేసినప్పుడు ఫ్రీడమ్. చిచ్చి ఎటు వెళ్తుంది రా ఈ ప్రోగ్రామ్? ఏం చేస్తున్నారా ప్రోగ్రామ్ లో? నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ ఊరెళ్తూ నన్ను వాళ్ళ ఇంటికి వాచ్మెన్ గా పెట్టినప్పుడు. అందుకే రా షెట్టిప్పాలనిపిస్తుంది నాకు. ఇంటికి దూరంగా ఫ్రెండ్స్ తో రూమ్ లో ఉన్నప్పుడు ఫ్రీడమ్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తావమ్మా? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళడానికి ఇంట్లో ఇప్పుడు పర్మిషన్ అడగాలి. అప్పుడు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి రాంబాబు రాంబాబు నాకు తెలియదు నీ గురించి. నా పేరు శ్రీకాంత్ అన్న. మనం ఇంట్లో ఎవరు లేకపోతే మన ఎంజాయ్మెంట్ అందరికి తెలుసు. అమ్మాయిలు ఏం చేస్తారా? ఆరుగురు కూర్చుంటే దేవుడికి అబ్బాయి అందంగా ఉంటాడు, ఏ అబ్బాయి అందంగా ఉంటాడు అని మాట్లాడుకుంటారు. అందం కాదురా, ఇంకా గలీజ్ గా మాట్లాడుకుంటారు. అవును రచ్చ, ఏముంటుంది వాళ్ళ టాపిక్? యు నో వన్ థింగ్, ఓ మై గాడ్ రచ్చని చూస్తే అమ్మాయిలు దేని గురించి మాట్లాడుకుంటారు? వాల్యుబుల్ థింగ్స్, రియల్ ఎస్టేట్, లైక్ ఆఫర్స్ ఆఫ్ ఎయిర్టెల్. మా పేరెంట్స్ నా లైఫ్ పార్ట్నర్ ని నన్నే వెతుక్కోమంటే నేను ఫ్రీ, నాకు ఫ్రీడమ్ వచ్చిందని నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు మేమే ఇద్దరం పేరెంట్స్, నీకు ఒక ఛాన్స్ ఇచ్చినాం, లైఫ్ పార్ట్నర్ వెతుకో. ఇక్కడ ఉన్న అమ్మాయిలో నీకు ఎవరు చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది? నాకు యాదమ్మ నచ్చింది. యాదమ్మ నచ్చింది? యాదమ్మ నచ్చిందా? ప్రపోజ్ చేయి యాదమ్మ, ఎట్లా ఇంప్రెస్ చేస్తా చూద్దాం. నేను పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకల్, నేను వాడే బాజు. ఈ కాలనీలో ఉన్న పని మనుషుల్లో హాట్ పని మనిషి నువ్వు. ఆమెని ఇప్పుడు ప్రపోజ్ చేసే వండర్ఫుల్ ఛాన్స్. అదే కాలనీలో హాట్ డ్రైవర్ వి. లైట్స్ కెమెరా యాక్షన్. మంగి ఏంటి? నేను ఎంతో పని చేస్తుంటే మీ ఓనర్ గారు దేవర్ని. నేను అయితే ఏం చేయాలి? నేను నీకోసం వచ్చి దానికోసం రాలే. ఏం చేస్తావు చెప్పు, ఎందుకు వచ్చినావు చెప్పు. ఏం పని? నా మని మస్తు బాధలు ఉన్నది కడుగుతా. నువ్వు అంటే నాకు ఇష్టం. ఏం చేస్తావు చేసుకోండి. నచ్చిండా? నామ కూడా నాకు నచ్చాడు, గాడిని వస్తాడు. ఎగ్జామ్స్ బ్యాంక్ చేసినప్పుడు మరి మీకు జాబులు మీకు మార్కులు ఎవరు? అవన్నీ మా మొగుళ్ళు చేస్తారు,
మేము కూసొని తింటాం ఇంట్లో అంతే. ఓకే జయ ఐ డు. ఓకే ఇప్పుడు మంగి చెప్తాడు ఆన్సర్. ఎట్లాంటి సందర్భాలు? నా మొగోనికి విడాకులు ఇచ్చినప్పుడు నా స్వాతంత్రం దొరుకుతాయి. ఇప్పుడు అస్సలు సిసలైన ఆన్సర్ మా బిచ్చ పొడిస్తాడు. స్వాతంత్రం వచ్చిందని ఎప్పుడు అనిపిస్తారా? నాకు రోజు అనిపిస్తుంది. సో ఎవడు ఎవడు ఎదురు పడే తవడు ఎవడు తరుగు పడి తరుపు చడి పెట్టుకు రెడీ.